నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడికి రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పొళ్ళు తోముకుంటానంటారు, క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళపొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్ర జ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు, అంతేగాని మీకు కావాల్సిందే? అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగదు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే, ఇప్పుడు పెట్టండి. గారులు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. ఇన్నా మీకోసమే ఇవన్నీ నేనే చేశాను, కూర్చోండి. నీకు వంట వచ్చా? మా నాన్న పుణ్యమా అని ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలు కోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడమంటారు ఏంటి, రెండు జడలు గాని ఒక జడగాని? అయ్యి బాబు, తగినట్టున్నారా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీ నండి, రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా, మీకేం కావాలో తీసుకోండి. ఏ సాంబా, నువ్వు నాకు నచ్చవరా? అయ్యి బాబు, నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను, మీకు ఇష్టం వచ్చిన జోడేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను, నేను రావాలంటే ఆలస్యం అవుద్ది, మీరు వెళ్ళొచ్చండి. అంటే పొద్దున్నుంచి నీ పనులు ఏం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా గారి పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. ఇలా మన ఇద్దరి బల్లకట్టు శిఖర్, నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారులా, ఆపద్వాందుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో, మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుణ్ణి, తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను, దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గానీ పాలరాయిని కాదండి. చేర్చినట్టుంది, డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు, మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి, మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు, ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబు, నాకు సిగ్గేస్తుందండి. యూసెస్ ఫెలో, గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నువ్వు వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. మరి బలకట్టు ఎందుకు పెట్టావు? నాకు ఈత వచ్చని అడిగారా? చూసిస్తాను. ఆ
బాబోయ్ మీకు ద్రోహం చేశానండి, నన్ను క్షమించొద్దు, చంపేయండి చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పు ఎంత ఉందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేయను. డేటింగ్ లో ఇవన్నీ కామన్. ఫీల్ అవ్వకు. మా అమ్మ మీద ఒట్టండి, ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో, వాట్స్ దట్ నాన్సెన్స్. నువ్వు నాకు కావయ్యేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది? నువ్వు నాకు నచ్చావు, బీ హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమన్ సాంబా, బీ హ్యాపీ, ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. అట్లా సుతారంగా ఉత్తారే, చుడిగాల్లో ఊదండి, దెబ్బ కొవ్వ తెగిరిపోవాలా? అమ్మా శిరీష, ఈ మంచం తీసుకోమ్మా. ఏమిటమ్మా? డాక్టర్ ఒకసారి. ఏమ్మా, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తిన్నావా? ఓసారి ఇలా వస్తారా? షీఈస్ ప్రెగ్నెంట్. పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది? నాకు స్టామక్ అంతేగా. పబ్లిక్ గా చెప్పొచ్చుగా, ఎయిడ్స్ క్యాన్సర్ లా దాస్తారేంటి? డేటింగ్ చేశాను, ఇతంతా ఉన్నాను. కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా? ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి? గొడ్రాలు కాకుండా తల్లి నేనందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు? పూలు పూసాక పళ్ళు, నెల తప్పాక వేవెళ్ళు. సాంబా, నా బర్త్డేకి ఈ బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. వాట్యా, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నా కక్కు వచ్చింది, ఆగలేదు. కళ్యాణం రాలేదు, ఆగింది. దట్స్ ఆల్. యా, కళ్యాణం కూడా ఎందుకు ఆగుద్దులేమ్మా, జరిపిద్దాం. పెళ్లి కాకముందే మాకు మనవండ బోనస్ గా ఇస్తున్నావు. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. కదే రాజ్యం. మొగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళే మొగుడు పెళ్ళాలను చేసేద్దాం, తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు. మీరేమంటారు? మకర లగ్నం, కుంభలగ్నం, ఇంకా 4 నెలల దాకా ముహూర్తాలు లేవండి. అదేమిటండి, మధ్యలో 3 శూన్య మాసాలు ఉన్నాయి కాబట్టి. నో ప్రాబ్లం, 4 కాకపోతే 6 దాకా ఆగండి. పెళ్లి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి. ఏమండి, ఇప్పటికే అమ్మాయికి 3 4 అయితే 7 అవుతుంది అంతేగా. లేకపోతే నాకు పెళ్లి అవ్వలేదని నా కడుపు ఎవడన్నా లాకెళ్తాడా? నా కడుపు నా దగ్గరే ఉంటుంది, పైగా మోసేది నేను. కాకపోతే కొంచెం సైజ్ పెరుగుంటుంది. ఏమంటా సోమశివరావు? పెళ్ళంటే 100 పంటరా, కత్తెరలోను 3 చేసుకుంటే జీవితంలోను కత్తెరలు 3 వస్తాయి, తెగతెంపులైపోతాయి. అదే వద్దు పంతులు గారు, కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. మాతల నమామి కమలే కమలాయ దాక్షే శ్రీ విష్ణురుద్గమల వాసిని విశ్వమ.
పండండి బిడ్డలు కన్నందుకు. ఇదిగో చూడు, ఆరు నెలలకే బిడ్డలు పుట్టేస్తారా ఏంటి? నాకేం తెలుసు, డేటింగ్ కాపురం కదా, తొందరగా పుట్టేస్తారు అనుకున్నాను. ఏ కాపురమైనా నెల నిండాకే బిడ్డలు పుడతారు. కలలు కండు, మనసు పడుకో. అయ్యా, వధువు పేరు, గోత్రం, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు శిరీష, గోత్రం వశిష్ట, నక్షత్రం అనురాధ. నాది రోహిణి నక్షత్రం రామ్. మీరు? నేనే వధువుని. తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలాడకమ్మా. ఏమయ్యా, మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా? శోభరానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా? కడుపుకి కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది, మగతను ఉన్న ఒక మగాడు, అంతేగాని ముహూర్తాలు కావు, మూడు ముళ్ళు కావు. వెల్ సెట్ యార్, వెల్ సెట్. థాంక్యూ అంకల్. చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది, అంతేగాని అనవసరమైన డిస్కషన్ ఆపి ముహూర్తాలు పెట్టించండి. డర్టీ ఫార్మాలిటీస్. అయ్యా, వచ్చే శుక్రవారం రాత్రి 11:20 బేషుక్కైన ముహూర్తం ఉందండి. ఏం కావాలండి? మంచి చీరలు చూపించండి. హాయ్, సీమంతానికా అండి? పెళ్లి కాకుండా సీమంతం ఏంటి? మీకు అనుకున్నానండి, మీ చెల్లెలు గారి పెళ్లికా అండి? అరే, అంత అవసరమా? ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని. చెల్లి లేదు, గిల్లి లేదు, పెళ్లి నాకే. ఇది కట్టుకుంటే నిండుగా ఉంటది. ఇది ప్యాక్ చేయండి. ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. ఓ, మన అమ్మాయి గారా అండి? కాదండి, నా మొగుడు గారండి. ప్యాక్ చేసుకుందా, పంపించండి. కింద పంపిస్తానండి. 16 రోజుల పెళ్లిళ్ళు పోయి 5 రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి, 5 రోజుల పెళ్లిళ్ళు పోయి 1 రోజు పెళ్లి వచ్చింది, 1 రోజు పెళ్లి పోయి స్పాక్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది, రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్లు తగలవుతాయన్నమాట. మా పెళ్లికి తప్పకుండా రావాలి, మీరు కూడా. అలాగే. ఆ కడుపు ఏంటి, ఈ శుభ్రాకలు ఏంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏ చెవులే, మా పెళ్ళికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి, తప్పకుండా రండి. భూత ప్రేత పిండ ప్రధానే చదువుతున్న తద్దిని మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిని పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రస్వామి. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ 12 రోజులు మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో నువ్వు. కానీ సోఫాలో పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతే? ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి? అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళలో విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయి లారిపోవు. ఈ డేటింగ్ పెళ్ళి ఉందని నాకు ముందే తెలియదు, తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను, కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపి అనిపించి పుస్తకం కట్టించే పప్పును తినేయొచ్చు. భద్రంగా దాచుకో. ఏంటిది, నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి, యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు,
ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబు, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి, పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు, ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ప్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేల్ చేసి మరీ పరీక్ష పెట్టింది, దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొడ్డు కింద అరగజు బొడ్డు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను, కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది, కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది, అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపం నుంచి బయటకు వెళ్ళవని. నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు. సోమశివరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడపడుచు తప్పు, గాని నా మగతనం తప్పు కాదు. నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా? రారా పోరా నువ్వు అంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి, ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు, నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. Come on, tell me. Yeah, tell me. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క, నా గోతికి చెమట పడ్డావు తప్ప. నామా, సీన్ అర్థమైంది? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బై బై, సీ యూ. డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కినా ఎవరు, కాకపోతే డేటింగ్ కావడం ఏంటి? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను, గాని మా నోడు నోట్లో అల్డుపండి ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట? పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలర వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నా దాన్నేం చేస్తావు? మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమీ అనరు, నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు. కంగ్రాట్స్. ఎందుకు? మీకింకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఇడియట్కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి, మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు, 4 నెలల లోపైతేనే అపర్షణ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల, ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టని నేను మొయ్యలేను, ఓపెన్ చేసి బయటపడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డం కూడా వేస్ట్, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు, ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే. కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తత ఇచ్చేయండి. అంత శ్రమ నేను తీసుకోలేను, కనగానే ఏ చెత్తకు పులన పడేస్తాను యూస్లెస్ ఫెలోని. కడుపుల బిడ్డను చంపలేని స్టేజ్లో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటి యు. సాంబ సారు,
చేసిన సాంబశివరావు. అమలు చేసి ఎల్లుకొని సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు, ఓ అమ్మాయిని అక్రమంగా ఇలా అమ్మని చేసి వదిలేస్తే ఆంధ్ర మళ్ళీ ఊరుకుంటుంది అనుకున్నావా? చెయ్యి చేకూడుతుంది, నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపొస్తే మీరు నిప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపొచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి. ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి? తెలివితేటలుగా మాట్లాడుకో. ఒక ఆర్దాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూతి ఆసుపత్రికి వెళ్లి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు, వాళ్ళకి మేం చేసేదే ఉంది? ఎక్కడా చేసేదేమీ లేదు, అది నాతో కావాలనే కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారం లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు? ఇది అంతే, ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? ఏ నువ్వు ఇట్రా ఇట్రా, అది మనుషులా ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాన్ని ఆకుముక్కలా చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆర్దానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబురు చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా, కాపురం చేస్తే కడుపు రాదా? ఇదేనా నీ ఆఖరి మాట? ఇదేనా ఆఖరి మాట? మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చేయనంతరికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఏ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న దరిగేదాకా, చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లెక్కలని తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధారణ కేసులని బంజరుభూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆర్దాని శీలంతో ఆడుకున్నవాడిని మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలి కుదిరేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో పైట్లు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసిరా ఏమవుతుందో, నువ్వేం చెప్పక్కర్లేదు. శివాష్, ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నాకు అసలు తెలియ కడుగుతాను, మొగుడంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి, బల్బ్ అయితే వెలి గారిపోతుంది, మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పటి అడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తొడవక్కర్లేదు, మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపోతా. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను, నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మా ఉద్దేశం. ఏ ఉద్దేశం అయినా ఇక మీరు నన్ను ఏం మోయక్కర్లేదు, నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. శిరీష అమ్మా, శిరీషమ్మా. Thank you.
బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది, ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం. అరే నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి సార్. ఏంటండి, ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంట కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం. మీకే హాయిగా వెళ్ళిపోతాను. సరే ఉంటానండి. ఉంటే లాఫలు డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడి పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని, పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే, ఆపరేషన్ చాలా అర్జెంట్, సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, నన్ను రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో, చిరుక్కుపోయా. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ, ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో, జైల్లో ఊచల్లెక్కి పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో, అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఏయ్ ఆడపిల్లవాళ్ళమని చేతులు గాజులు తొలుక్కుంటున్నావని ఆకుముక్కలుగా ఏరిపారేస్తావా? రా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే, నీ పాలెట్ ఫిరంగ అవుతుందిరా. ఏయ్ నిన్ను లాఠీతో అండర్ వేర్ చిరిగేద కొట్టిస్తానరా, రా బయటికి. పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమ్ ఆన్ ఇన్స్పెక్టర్, చేసేవి శివ పూజలు, తూరేవి దోమర గుడిసెలు, చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని. లే అడుగులు వెనక్కి పడ్డాయి, పగిలిపోయిందా చెప్పవే? గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా చెప్పవే, చెప్పు. ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, MBA స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు,
వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట. తనకి ఎవరు వచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదు. ఐ యామ్ సారీ. సీ యు. ఇట్స్ ఓకే. బై.